హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం 2020లో వచ్చిన హోస్ట్ మూవీ స్టోరీ తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో మనకి జాక్ని చూపిస్తారు. తను తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆ రోజు క్రిస్మస్. తనకి దారిలో మైకెల్ కనిపిస్తాడు. మైకెల్ జాక్ని వాళ్ళ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. సో ఇక్కడ జాక్ సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో తన వైఫ్ లూసీని చూపిస్తారు. ఇక్కడ లూసీకి ఇంకా జాక్కి ఎవరు ఉండరు. వాళ్ళిద్దరు ఒకరికొకరు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు బయట ఏవో రెండు లైట్స్ వెళ్ళినట్లు ఇక్కడ లూసీకి కనిపిస్తాయి. ఇక్కడ లూసీ భయపడి ఏవో బయట రెండు లైట్స్ వెళ్ళాయని జాక్తో చెప్తుంది. ఇక్కడ లూసీ భయపడడం చూసి జాక్ నేను వెళ్ళి చెక్ చేస్తా అని చెప్పి ఒక కత్తి ఇంకా లైట్ తీసుకొని బయటికి వెళ్తాడు. ఇంటి బయట మొత్తం తిరిగి చూస్తాడు, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. తను తిరిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాడు. లోపలికి వచ్చి లూసీని పిలుస్తాడు, కానీ లూసీ అక్కడ ఉండదు. పైన రూమ్ నుంచి సౌండ్స్ వస్తాయి. తను ఆ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను డోర్ ఓపెన్ చేసి చూడడంతో లూసీని ఏదో ప్రొసెస్ చేస్తున్నట్లు లూసీ విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన నోట్ నుంచి ఏదో లైట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు సీన్ కట్ అయ్యి మైకెల్ ఇంటిని చూపిస్తారు. సో ఇక్కడ మైకెల్ వైఫ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మైకెల్కి ఒక కూతురు ఇంకా ఇద్దరు కొడుకులు. వీళ్ళంతా కిచెన్లో మాట్లాడుకుంటున్నప్పుడు డోర్ బెల్ రింగ్ అవుతుంది. జాక్ ఇంకా లూసీ వచ్చారని మైకెల్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. జాక్ ఇంకా లూసీ ఇంట్లోకి వస్తారు, కానీ వాళ్ళు చాలా ఆడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లూసీని ఎవరు పొసెస్ చేసినట్లు తన కళ్ళలో నుంచి లైట్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా తను జీసస్ ఉండే ఫోటోని తిప్పి కింద పెట్టేస్తుంది. ఇక్కడ మైకెల్ భార్య లూసీని ఆనియన్స్ కట్ చేయమని చెప్తుంది. లూసీ ఫస్ట్ టైం ఆనియన్స్ కట్ చేస్తున్నట్లు కొంచెం డిఫరెంట్గా కట్ చేస్తూ ఉంటుంది. మైకెల్ భార్య అది చూసి ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మైకెల్ జాక్ని ఒక రూమ్లోకి పిలుచుకొని వెళ్తాడు. అక్కడ ఒక పాత టీవీ ఉంటుంది. అది చూపించి ఈ టీవీ నాకు మా నాన్న ఇచ్చాడని, నేను దీన్ని రిపేర్ చేసి నా కూతురికి ఇస్తానని తను చెప్తాడు. ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు జాక్ ఫేస్ చాలా సీరియస్గా ఉంటుంది. అప్పుడే అక్కడికి లూసీ కూడా వస్తుంది. సో ఇక్కడ మైకెల్ వాళ్ళతో వెళ్ళి డిన్నర్ చేద్దామని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తాడు. కానీ లూసీ మాత్రం వెళ్తూ అక్కడి నుంచి ఒక హ్యామర్ ఎత్తుకొని వెళ్తుంది. సో ఇక్కడ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అందరూ తింటూ మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. కానీ జాక్ ఇంకా లూసీ మాత్రం సీరియస్గా కూర్చొని ఉంటారు. కాసేపు తర్వాత జాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మైకెల్ భార్య తను ఒక క్యాన్సర్ పేషెంట్. తను వాళ్ళందరితో రీసెంట్గా నా రిపోర్ట్స్ వచ్చాయని, అందులో ఏం లేదని, నాకు ఇప్పుడు నయం అయిపోయిందని చెప్తుంది. అది విని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషిస్తారు. కానీ అప్పుడే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. లూసీ సడన్గా లేచి మైకెల్ భార్యని సుత్తితో కొడుతుంది. ఇక్కడ అందరూ షాక్ అయిపోతారు. అంతటితో ఆగకుండా లూసీ ఆ సుత్తి తీసుకొని ఆమెను కొడుతూనే ఉంటుంది. మైకెల్ భార్యని తను కొట్టి కొట్టి ఇక్కడ పీసెస్గా చేసేస్తుంది. స్టార్టింగ్ నుంచి సీరియస్గా ఉన్న లూసీ ఇక్కడ నవ్వుతూ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎవ్వరూ లేకూడదని ఇక్కడ జాక్ ఒక గన్ తీసుకుని వస్తాడు. అందరినీ హాస్టేజెస్గా తీసుకుంటారు. జాక్ టేబుల్ పైన పడిండే బ్లడ్ని టేస్ట్ చేస్తాడు. ఇక్కడ జాక్ మైకెల్ కూతురు దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళు చేసిండే తప్పుకి పిల్లలకి శిక్ష పడుతుందని చెప్తాడు. ఇక్కడ చనిపోయిన మైకెల్ భార్యని జాక్ అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ ఒకరిని ఒకరిని చేసి రూమ్స్లో బంధిస్తారు. ఫస్ట్ మైకెల్ చిన్న కొడుకు బెన్ని ఒక రూమ్లో పడేస్తారు. మైకెల్ని కూడా తన రూమ్లోకి పిలుచుకొని వెళ్ళి అక్కడ లాక్ చేసేస్తారు. అక్కడ బెడ్ పైన చనిపోయిన తన భార్య బాడీని పెట్టి ఉంటారు. అది చూసి ఇక్కడ మైకెల్ చాలా బాధపడతాడు. ఇక్కడ తన పెద్ద కొడుకు ఎరిక్ని కూడా ఒక రూమ్లో పడేస్తారు. ఇక్కడ లూసీ బెన్ దగ్గరికి వెళ్తుంది. బెన్ మా అమ్మని ఎందుకు చంపావని అడుగుతాడు. ఇక్కడ లూసీ తను ఆల్రెడీ చనిపోయిందని, తన గురించి మాట్లాడి కూడా ఏ ప్రయోజనం ఉండదని చెప్తుంది. తను ఇక్కడ బెన్తో ఒక స్టోరీని చెప్తుంది. ఒక ఫాదర్ ఉండేవాడని, తను ఒకరోజు కొంతమంది గెస్ట్ని ఇంటికి పిలిచాడని, కానీ ఆ ఫాదర్ చాలా సెల్ఫిష్ అని, ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ గెస్ట్ని ఆ ప్రాబ్లంలో వదిలేసి తన పిల్లల్ని కాపాడుకున్నాడని, ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు రివెంజ్ తీసుకునే అవకాశం దొరికిందని ఇక్కడ లూసీ చెప్తుంది. తను తన పళ్ళని పీకి ఇక్కడ బెన్కి ఇస్తుంది. లారెన్ని తన రూమ్లో వదిలేసి ఉంటారు. ఇక్కడ లారెన్కి తన బాయ్ ఫ్రెండ్ గుర్తుకొచ్చి తనకి ఫోన్ చేసి ఇక్కడ వాళ్ళమ్మని చంపేశారని, వాళ్ళని కాపాడమని చెప్తుంది. తను మాట్లాడే మాటలన్నీ బెడ్ కింద దాక్కొని జాక్ వింటూ ఉంటాడు. ఇక్కడ మాట్లాడింది చాలని తను గట్టిగా అరుస్తాడు. దాంతో లారెన్ స్పృహ తప్పి పడిపోతుంది. ఇక్కడ వాళ్ళు లారెన్ని తీసుకుని వెళ్ళి ఒక చైర్కి కట్టేసి ఉంటారు. తన ముందరే ఎరిక్ కూడా ఉంటాడు. ఇక్కడ జాక్ లారెన్కి గన్ ఇచ్చి, నువ్వు ఎరిక్ని చంపేస్తే తను ఈజీగా చనిపోతాడని, కానీ నువ్వు చంపకపోతే
మేము అతన్ని చాలా టార్చర్ పెట్టి చంపుతామని చెప్తాడు. ఇక్కడ ఎరిక్కి స్పృహ వస్తుంది. నన్ను చంపొద్దని ఇక్కడ లారెన్తో చెప్తాడు. కానీ లారెన్, నేను చంపకపోతే వాళ్ళు నీతో ఏం చేస్తారో తెలియదని. ఇక్కడ ఎరిక్ మాటలు వినకుండా లారెన్ ట్రిగర్ ప్రెస్ చేస్తుంది. కానీ ఆ గన్లో బుల్లెట్స్ ఉండవు. ఇక్కడ లారెన్ తనని చంపేకి చూసిందని ఎరిక్ తనపైన కోప్పడతాడు. తను ఎలాగో అలా తన కట్లు విప్పుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. తను వాళ్ళ నాన్న డోర్ బయటికి వస్తాడు. ఇక్కడ వాళ్ళ నాన్న జాక్ కూడా తన కొడుకే అని చెప్తాడు. ఇక్కడ మైకిల్కి పెళ్లి కాకముందు జాక్ పుట్టి ఉంటాడు. కానీ వాళ్ళని వదిలేసి మైకిల్ వేరే పెళ్లి చేసుకుని ఉంటాడు. సో దానికోసమే తను ఏమైనా రివెంజ్ తీసుకుంటున్నాడేమో అని ఇక్కడ మైకిల్ తన కొడుకుతో చెప్తాడు. అప్పుడే ఇక్కడ ఎరిక్ని ఇంకా లారెన్ని లూసీ ఇంకా జాక్ లాక్కొని వెళ్తారు. వాళ్ళని స్టార్టింగ్లో మైకిల్ చూపించిన టీవీ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఎరిక్ని ఆ టీవీ ముందర నిలబెడతారు. ఆ టీవీలో ఏదో లైట్ వస్తూ ఉంటుంది. ఏదో ఒక పెద్ద హోల్ నుంచి కొన్ని లైట్స్ బయటికి వస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ టీవీని ఎరిక్కి చూపిస్తారు. ఇక్కడ స్టార్టింగ్లో లూసీ ప్రొసెస్ అయినట్లు ఎరిక్ కూడా ప్రొసెస్ అయిపోతాడు. తన కళ్ళ నుంచి కూడా ఇప్పుడు లైట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎరిక్ ముఖం పైన రక్తం వేసి లూసీ క్లీన్ చేస్తుంది. ఇదంతా చూస్తూ ఉన్న లారెన్ అక్కడి నుంచి పారిపోతుంది. మైకిల్కి తన డోర్ కీ ఎవరో ఇస్తారు. తను ఆ డోర్ తీసుకొని బయటకు వచ్చాక చూస్తాడు. తను కిటికీలో నుంచి చూసినప్పుడు అక్కడ చాలామంది ప్రొసెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ లారెన్ ఇంటి నుంచి బయటికి పారిపోయి ఉంటుంది. అక్కడికి కూడా ఆ ప్రొసెస్ అయిన వాళ్ళు తనని పట్టుకునేకి వస్తారు. ఎరిక్ తన కళ్ళని బ్యాండేజ్ వేసుకొని మైకిల్ దగ్గరికి వస్తాడు. జాక్ ఇంకా లూసీ నా కళ్ళని తీసుకున్నారని, మిగతా వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసని వాళ్ళ నాన్న తెలుసుకొని వెళ్తాడు. సో ఆ టీవీ ఉండే రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న తన కళ్ళకుండే బ్యాండేజెస్ని తీస్తాడు. ఇక్కడ తన కళ్ళ నుంచి కూడా లైటింగ్ వస్తూ ఉంటుంది. బలవంతంగా ఇక్కడ మైకిల్కి ఎరిక్ ఆ టీవీ చూపించకే చూస్తాడు. బయట ఉన్న లారెన్కి వాళ్ళ నాన్న అరుపులు వినిపిస్తాయి. తను ఆ ఇంటి మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసేస్తుంది. దాంతో పవర్ వెళ్ళిపోయి ఆ టీవీ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మైకిల్ తన కొడుకు ఎరిక్ని పట్టుకుంటాడు. ఇక్కడ తను గొంతు నొక్కి తన కొడుకు ఎరిక్ని చంపేకి చూస్తాడు. అప్పుడే ఎరిక్ని ప్రొసెస్ చేసిండే లైట్ తన నోట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కానీ మైకిల్ ఎరిక్ని గొంతు నొక్కి చంపేస్తాడు. ఇంకోవైపు లారెన్ని లూసీ తరుముకుంటుంది. లారెన్ ఎక్కడికి పారిపోయినా లూసీ తరుముకుంటూ వచ్చి తనని చంపేకి చూస్తుంది. అప్పుడు అక్కడుండే ఒక తాడు తీసుకొని లారెన్ లూసీకి ఉరిలాగా వేసేసి చెట్టుకు కట్టేస్తుంది. ఇక్కడ లూసీ బడి నుంచి కూడా లైట్ వెళ్ళిపోయి లారెన్తో నన్ను కాపాడమని చెప్తుంది. కానీ లారెన్ ఒక కర్ర తీసుకొని తనని కొట్టి చంపేస్తుంది. ఇక్కడ మైకిల్ తన చిన్న కొడుకు బెన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ ఆ రూమ్లో జాక్ ఉంటాడు. మైకిల్ని కాల్ చేస్తాడు. ఒక కత్తి తీసుకొని మైకిల్ని పొడిచి పొడిచి ఇక్కడ జాక్ చంపేస్తాడు. సో అప్పుడే అక్కడికి లారెన్ వస్తుంది. ఒక గన్ తీసుకొని జాక్ని కాల్చి చంపేస్తుంది. చనిపోయిన వాళ్ళ నాన్నని చూసి బాధపడి బెన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేకి ట్రై చేస్తుంది. కానీ బయటికి రాగానే అక్కడ చాలా లైట్స్ కనిపిస్తాయి. మేబీ వాళ్ళ ముందర చాలామంది ప్రొసెస్ అయిన వాళ్ళు ఉండొచ్చు. తన తమ్ముడు బెన్ కూడా ప్రొసెస్ అయిపోయి ఉంటాడు. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఇది సస్పెన్స్తో స్టార్ట్ అయ్యి సస్పెన్స్తో ఎండ్ అయిపోతుంది. ఈ మూవీలో అలా ఎందుకు జరిగిందో క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో ఒక థీరీ ఏంటంటే, దేవుడు డీమన్స్ని ఇంకా మనుషుల్ని పుట్టించి డీమన్స్ని హెల్లో వదిలేశాడని, ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడిపైన రివెంజ్ తీసుకునేకి డీమన్స్ హెల్ నుంచి బయటికి వచ్చి మనుషుల్ని ప్రొసెస్ చేసి చంపేస్తూ ఉంటాయి. ఎందుకంటే లూసీ బెన్కి చెప్పిన స్టోరీలో సెల్ఫిష్ ఫాదర్ అంటే మనం గాడ్ అనుకోవచ్చు, గెస్ట్స్ అంటే డీమన్స్, ఫాదర్ పిల్లల్ని మనుషుల్లాగా మనం అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.